మేడ్చల్ మండలం నూతనకల్ గ్రామంలో ఈరోజు హరితహారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎండిఓ పద్మ హాజరయ్యారు. 200 పైగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడారు. సీఎం కేసీఆర్ హరితహారం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమం కావున గ్రామ గ్రామాన హరిత కార్యక్రమాన్ని వినియోగించుకుని గ్రామాలలో ఫ్యాక్టరీల వల్ల వాహనాల ద్వారా వచ్చే కాలుష్యాన్ని నివారించుకోవాలని, గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా ఇంటింటికి మొక్కలు నాటాలని కోరారు. అనంతరం సర్పంచ్ కవిత మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని మా గ్రామంలో చేపట్టినందుకు చాలా సంతోషంగా ఉందని మరియు ఈ కార్యక్రమం జరిగి ఇలాగే ముందుకు కొనసాగిస్తామని, దాదాపు వర్షాకాలానికి 50,000 మొక్కలు నాటిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పద్మ జగన్ రెడ్డి, వైస్ ఎంపీపీ రజిత రాజమల్లారెడ్డి, మండల కో ఆప్షన్ మెంబర్ రుక్సానా, ఎంపీటీసీ ఆషా సుల్తానా, జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్ మాస్టర్ సత్యనారాయణ రెడ్డి, మేడ్చల్ మండల యువజన సంఘం టీఆర్ఎస్ నాయకులు సురేష్ కుమార్ రెడ్డి, రైతు సమన్వయ కమిటీ చైర్మన్ బలరాం రెడ్డి, గ్రామ సర్పంచ్ చిన్నోళ్ల కవితా జీవన్, వార్డు మెంబర్స్ వేణుగౌడ్, శివాని వినోద, విజయగౌడ్, యూనిష్ పాషా, రమాదేవి, ప్రభాకర్ రెడ్డి, పద్మారావు, మంజుల, మమత, గ్రామ ప్రజలు, యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. హరితహారం సందర్భంగా ఇక్కడికి వచ్చి చెట్లు నాటినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ పెద్ద ఎత్తున సర్పంచ్ గారు, ఎంపీటీసీలు వీళ్ళందరూ కూడా వచ్చి ఇలా స్కూల్ పిల్లలు కూడా ఉత్సాహంగా పాల్గొని ఇవాళ చెట్లు పెట్టడం జరిగింది. ఇక్కడ వచ్చే ఈ ఊరికి వచ్చే హైవే మీద సో 200 చెట్లు ఇక్కడ నాటడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ మనవి ఏంటంటే ఇంకా కూడా చెట్లు పెట్టి హరితహారం ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని నేను కోరుతున్నాను. ఇందులో భాగంగా మేము ఇక్కడ 500 మొక్కల్ని ఎంపీ ఫార్మ్స్ వాళ్ళే నాటడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. రోజు తెలంగాణలో ఈరోజు 22% మాత్రమే కాబట్టి ఇంకా పెంచాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతలో భాగంగా చెట్ల మొక్కల్ని నాటడము. గత వారం 10 నుంచి మేము ముమ్మరంగా అన్ని విలేజ్లలో, అన్ని గ్రామ పంచాయతీలలో ఎవెన్యూ ప్లాంటేషన్ చేస్తున్నాము. అందులో భాగంగా ఇక్కడికి మన విఐపీలో రాజకీయ సార్ కానీ, మన అధ్యక్ష మేడం కానీ, వైస్ అధ్యక్ష మేడం కానీ, కుటుంబ సర్పంచ్ కోఆప్షన్ మెంబర్ కానీ అందరం కూడా ప్రతి విలేజ్లో రోజు హరితహారం ప్రోగ్రాంలో పాల్గొని మన సామాజిక బాధ్యతలో భాగంగా మనం మొక్కలు నాటడం జరుగుతుంది. ఇక్కడ హరితహార ప్రోగ్రామ్ కార్యక్రమం కృష్ణ వర్షాలు కృతజ్ఞతలు. ఇక్కడ హరితహార ప్రోగ్రామ్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరు హరితహారం ప్రోగ్రామ్ చేయాలని సీఎం ఆలోచన. అది ప్రతి ఒక్కరు మన కోసం చేయిస్తారు, వాళ్ళ కోసం కాదు. అలా చెట్లు ఉంటేనే ఈరోజు వర్షాలు అవన్నీ మనకు కరమైన చెట్లు లేక ప్రతి ఒక్కరు దీన్ని ముందుకు వచ్చి యూత్ ప్రజలు అందరూ వచ్చి హరితహారం ప్రోగ్రామ్ ప్రక్రియ చేయాలని కోరుకుంటున్నాం.